నమస్తే ప్రదీప్ జోషి గారు శ్రీమాత సార్ చాలా మంది రెండు వేల ఇరవై మూడు నూతన సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు ముందస్తుగా మనల్ని అడిగేది ఏంటంటే పన్నెండు రాసుల వారు ఒక్కొక్క రాసు వారు మాకు ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంటుందా వ్యాపార రీత్యా వివాహ రీత్యా పెట్టుబడుల రీత్యా ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు ఎస్పెషల్లీ అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటంటే ఈ ఇయర్ కలిసి రాలేదు నెక్స్ట్ ఇయర్ బహుశా బాగుండే అవకాశం ఉంటుంది మన ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువగా ఉంటుంటారు మరి అన్ని రాసుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ముఖ్యంగా ఏ రాశి వారికి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయంటారు ఈ నూతన సంవత్సరం శ్రీ గురుమ శ్రీ మహత ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నిర్దేశించేది కాలం కాలం ఎలా ఉంటే మనం అలా ఉంటాం మన జీవితంలో మనం చాలా ప్రోగ్రామ్స్ వేసుకుంటాం చాలా ప్లాన్స్ వేసుకుంటాము ఈ సంవత్సరానికి ఇది అయిపోవాలి ఆ సంవత్సరానికి అదైపోవాలి అని అనుకుంటాం మనం అనుకోవడం అంత మన భ్రమ ప్లాన్ ప్రకారం మనం అనుకుంటాం కానీ ప్లానింగ్ ప్రకారం ఎప్పుడు ఉండదు ప్లాన్ చేయాల్సింది నేచర్ నేచర్ ఎలా ప్లాన్ చేస్తే మనం అలా వెళ్ళిపోదాం ఉంటుంది సో ఆ నేచర్ ఏదైతే ప్లాన్ చేస్తుందో ఆ ప్లాన్ ని మనం తెలుసుకునేడానికి రివీల్ చేయడానికి మనకు కావాల్సింది ఆస్ట్రాలజీ సో నేచర్ ప్లాన్స్ ని మనం రివీల్ చేసుకోవాలి అసలు ఏం జరగబోతుంది ఈ సంవత్సరం మనం అన్న అనుకున్నట్టే జరుగుతుందా లేకపోతే మనకి ఏదైనా సమస్యలు వస్తాయా సో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని అంటే అది నేచర్ మనకి ఆస్ట్రాలజీ త్రూ మనకి చెప్పేసి సంకేతం ఇస్తుంది సో అలా ఈ సంవత్సరము దాదాపు నాలుగైదు రాష్ట్రాల వారికి చాలా బాగుంది ఒక ఆరు రాశులకి బాగా ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరంలో ఆరు రాశులకి బాగా ఉండదు ఆరు రాశులకి బాగుంటుంది మనం ఏదో న్యూ ఇయర్ అనుకుంటున్నాం బికాస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేసరికి న్యూ ఇయర్ అనుకుంటున్నాం అవేవర్ మనకు న్యూ ఇయర్ అంటే ఉగాది నుంచే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి గ్రహాలు మొత్తం మారిపోతున్నాయి అన్నమాట అంటే ముఖ్యంగా గ్రహాల మార్పులో ఏందంటే కనుక శని గురువు వీళ్ళిద్దరే చాలా లాంగ్ టర్మ్గా వెళతారు మిగతా గ్రహాలన్నీ కూడా ఎవ్రీ మంత్ త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్లోకి ఒకసారి గ్రహాలన్నీ మారుతానే ఉంటాయి మారని గ్రహాలు ఏమైనా ఉన్నాయి అంటే అది గురుగ్రహము శని గురుగ్రహం ఏంటంటే ట్వెల్వ్ మంత్స్కి ఒకసారి మారతాడు పన్నెండు నెలలకు ఒకసారి మారుతాడు శనిగ్రహము రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుతాడు సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే శనిగ్రహం మారుతున్నాడు అంటే దాదాపు రెండున్నర సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ దాటిపోయింది ఇంకా అంటే మీరు అడిగారు కదా ఈ సంవత్సరం బాగాలేదు వచ్చే మెరుగుగా ఉంటుందా అని అంటే ఎస్ శని గ్రహం మారాడు కదా ఇప్పుడు కొంతమంది జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి సో కాబట్టి చూసేటువంటి వ్యూవర్స్ కూడా ప్రశాంతంగా జాగ్రత్తగా నేను పన్నెండు రాసులకు కూడా చెప్తాను రెండు వేల ఇరవై మూడు ఎలా ఉందో అందుకోసం అంటే ఇప్పుడే ఒక వన్ మంత్ ముందు నుంచి చెప్తే మీరు కొంచెం ప్రిపేర్ అవుతారు ఇంకా ప్రిపేర్ అయిపోయి ఎస్ ఇంకా ఆయగా ఆయగ ఆయన టైం సో నీ టైం కూడా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం కదా నాకు కూడా ఒక టైం వస్తుందిరా అని అంటారు కదా సో వస్తుంది మీకు కూడా ఒక టైం వస్తుంది సో ఈ ఈసారి లక్ టైం ఎవరికి ఉంది బ్యాడ్ టైం ఎవరికి ఉంది అనేది నేను క్షుణ్ణంగా చెప్తాను సో అందరు కూడా నోట్ చేసుకోండి సో రెండు వేల ఇరవై మూడు ట్వంటీ సిక్స్త్ జనవరి నుంచి మనం లెక్క కట్టుకోవాలి అంటే ఆల్మోస్ట్ ఇయర్ స్టార్ట్ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది అంటే న్యూ ఇయర్కి ఏంటంటే గ్రహస్థితులు మారుతున్నాయి కాబట్టి సో ట్వంటీ నుంచి కాలకు వేసుకోండి సార్ తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై మూడు నూతన సంవత్సరం అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు ప్రత్యేకించి ఎటువంటి అంశాల్లో జాగ్రత్త వహిస్తే బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది అంటారు అసలు తులారాశి ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటే ఎవరైతే యాభై ఏళ్ళు పడ్డ యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు దాటిన ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క చాదస్తాలు ఏమైనా ఉన్నాయనుకోండి ఎందుకోసమంటే ఈ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి చాదస్తం ఎక్కువ ఇప్పుడు ఈ ప్రపంచంలో విచిత్రమైన వ్యక్తులు ఎవరవుతారు అంటే వీళ్ళే అవుతారు ఎందుకోసమంటే వీళ్ళు టెలిఫోన్ రాకన్నా ముందు నుంచి వీళ్ళు ఉన్నారు ఎవరిప్పుడు సిక్స్టీ ఏజ్ ఉన్నవాళ్ళు వీళ్ళు టెలిఫోన్ రాని ఏజ్ని చూశారు టెలిఫోన్స్ వచ్చిన ఏజ్ చూశారు మొబైల్స్ చూశారు పేజర్లు చూసారు మొబైల్లు చూశారు స్మార్ట్ టీవీలు చూసారు అన్నీ చూసి దాకా వచ్చారు వాళ్ళు అంటే ఒక కైండ్ ఆఫ్ కల్చర్ నుంచి వీళ్ళు ట్రాన్స్ఫర్ అవుతూ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ట్రాన్స్ఫర్ అవుతూ మూడు జనరేషన్ చూసిన వాళ్ళు ఇప్పుడు సో ఈ అరవై ఏళ్ళ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఎక్కువైపోతాయి అన్నమాట కాబట్టి ఎందుకోసం అంటే స్పెసిఫికల్లీ నేను ఈ తులారాశి వరకే చెప్తున్నా ఆల్మోస్ట్ అందరికి కూడా స్పెసిఫికల్లీ తులారాశి మీకు పిల్లల ద్వారా సంకటం ఏర్పడుతుంది కోడలతోటి సమస్యలు పిల్లలతోటి సమస్యలు ఏర్పడతాయి పిల్లలు దూరం వెళ్ళిపోతారు పిల్లలతో గొడవలు ఏర్పడతాయి అన్నదమ్ములతో గొడవలు ఏర్పడతాయి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కాబట్టి ఏది జరిగినా సరే చేయండి మీ ఇష్టం ఏం చేయండి అనండి తప్ప ప్రతి దానికి మీ యొక్క నోరు వేయకండి మీ మనవాళ్లతో ఆడుకోండి ప్రశాంతంగా ఆడుకోండి ఏదో జరిగిపోతుందని చెప్పి టెన్షన్ పడకండి ముఖ్యంగా మానసిక చింతనలు బాగా పెరుగుతాయి అన్నమాట అందుకే తులారాశి వారికి మానసిక చింతన బాగుంటుంది రెండవది ఇంకోటి ఏంటంటే లేని శత్రువులు పుట్టుకొస్తారు ఎక్కడో లేని శత్రువులు పుట్టుకొస్తారు డబ్బుల వల్ల మీరెవరికో డబ్బులు ఇస్తారు ప్రేమగానే ఇస్తారు వాడు బాగుపడతాడు నువ్వు డబ్బులు ఇవ్వడానికి వెళ్తే ఇస్తా ఇస్తా అంటాడు మళ్ళీ అడిగితే ఏ నేను అడని పారిపోతున్నానా ఇస్తా కదా అంటాడు సో ఇవే జరుగుతాయి తులారేషి వారికి కాబట్టి డబ్బులు ఇచ్చే విషయంలో జాగ్రత్త పడండి ఈ సంవత్సరం వారు ఏంటంటే ముఖ్యంగా అడగనిదే ఎవరికి సహాయం చేయకండి అడగనిదే సహాయం చెయ్యొద్దు అపాత్ర దానం అస్సలు చేయొద్దు అపాత్ర దానం చేయటం వల్ల మీరు కష్టాలు ఎదుర్కొంటారు ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు మీరు అసలే స్వాతి నక్షత్రం అంటేనే ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి కొంచెము డన్ 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 అనేవి కొంచెం భజన చేస్తే చాలు ఇట్లా ఇట్లా పైకి వెళ్ళిపోతారు అన్నీ రాసిచ్చేస్తారనమాట సో స్వాతి నక్షత్రం వారు ముఖ్యంగా అమ్మాయిలు ఎవరిన ఎవరైనా మిమ్మల్ని పొగిడినా ఏం చేసినా సరే నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి సూపర్ థ్యాంక్స్ అని ఆ స్పేస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి ఎందుకోసమంటే మీరు తొందరగా వరాలు ఇచ్చే రకం అన్నమాట సో మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటారు మిమ్మల్ని వరాలు అడుగుతారు వెంటకేసి కొండలాగే రకాలు కొంతమంది వస్తారు మీ దగ్గరికి మరి మెయిన్గా మీ యొక్క స్వాత్మాభిమానం పైన దెబ్బలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి స్వాతి నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క లవ్ అఫైర్లు ప్రేమ అనడము తర్వాత మీరు ఎక్కడో వెళ్ళడము మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడము ఈ సెల్ఫీలు ఇవన్నీ చాలా ఇబ్బందులు అమ్మాయిలు ఎదుర్కొంటున్నారు అబ్బాయిలు కూడా ఎదుర్కొంటున్నారు సో స్వాతి నక్షత్రం వారికి ఆ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ విషయాన్ని మాత్రం జాగ్రత్త పడండి ఈ సంవత్సరం కొత్త శత్రువులు పుట్టుకొస్తారు సో కొత్త శత్రువులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో చెప్పలేము మనం అది డబ్బుల మూలకం కావచ్చు సంబంధ బాంధవ్యాల మూలకం కావచ్చు మీరు ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం వల్ల కూడా మీకు శత్రువులు పుట్టుకురావచ్చు ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ సంవత్సరం అంత మంచిది కాదు ఏసీబీ రైడింగ్లు అవి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా లంచం తీసుకునే అధికారులకు మాత్రం ఈ సంవత్సరం గట్టి పేటు పడుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటే జాగ్రత్తగా ఉండండి అంటే లంచం తీసుకొని జాగ్రత్తగా ఉండండి అని కాదు ధర్మబద్ధంగా ఉండండి నిజాయితీగా ఉండండి అని చెప్పి చెప్పడం ఎందుకోసం అంటే ఏదైనా కర్మ విపాకం అనేది ఒక టైం వస్తుంది అది వచ్చింది అనుకో ఎత్తి కొడతాయి అనమాట అనుభవించక తప్పదు కానీ ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో ఎనిమిది సంవత్సరాల నుంచి తీసుకొని ఇరవై ఆరు ఏళ్ల వరకు ఉన్న వయసు ఉన్నటువంటి పిల్లలకు మాత్రం బాగుంది వాళ్ళు ఎడ్యుకేషన్ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు ఎడ్యుకేషన్ జాబ్ అండ్ కెరియర్ పైన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం ప్రోగ్రెస్ ఉంటుంది తులారష్ వాళ్ళకి కానీ ఎమోషనల్ రిలేషన్స్ ఫైనాన్షియల్ రిలేషన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకు మాత్రం ఈ సంవత్సరము మంచి బ్యాండ్ పడుతుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి ఏమైనా నెలలు చెప్తారా సార్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకు బాగుంటుంది ట్రై చేయడానికి ఏదైనా వాళ్ళకి ఒక చిన్న అవకాశం ఉండే ఏదైనా వీళ్ళకి ఆగస్ట్ ఫోర్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫోర్టీన్త్ బాగుంటుందండి ఓకే తరువాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక నెక్స్ట్ డిసెంబర్ ఫోర్టీన్త్ నుంచి జనవరి ఫోర్టీన్త్ కూడా బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఇయర్ ఉగాది కన్నా ముందు వచ్చేటువంటి మంత్ ఏది మార్చ్ ఫోర్టీన్త్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు కూడా బాగుంటుంది వీళ్ళకి సో ఈ మూడు నెలలు అంటే మార్చ్ మార్చ్ ఫోర్టీన్త్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ అండ్ డిసెంబర్ ఫోర్టీన్త్ నుంచి జనవరి ఫోర్టీన్త్ దెన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఈ మూడు నెలలు మాత్రం మీకు లక్ ఎస్టే టైమ్స్ ఆ లక్ టైంని మీరు గెయిన్ చేసుకోండి ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి డివియేట్ అవుతారు ముఖ్యంగా యంగ్స్టర్స్ కాబట్టి డీవియేట్ అవ్వద్దు ఇప్పుడు ఈ సంవత్సరం ఎంబీఏ హెచ్ఆర్ చేసే వాళ్ళకి ఎంబీఏ ఫినాన్స్ వాళ్ళకి బాగుంటుంది మోస్ట్లీ తులారాష్ట్రం ఉండే వాళ్ళందరూ కూడా ఎంబీఏ వాళ్ళే ఉంటారు వ్యాపారం వాళ్ళు ఉంటారు తులా అంటే వ్యాపారం తగ్గది ఉంటారు మోస్ట్లీ మీరు ఇవ్వ ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే రెగ్యులర్గా మీరు దత్తాత్రేయ స్వామి దేవస్థానానికి వెళ్ళండి లేదంటే శివాలయంకి రెగ్యులర్గా వెళ్ళండి ప్రతి గురువారం తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుడికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ప్రతి గురువారం వెళ్ళండి శివుడికి అట్లాగే శనివారం శనివారం కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి మంచిది ఓకే సో చూసారు కదా ఖచ్చితంగా ఈ రాశివారి పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ప్రదీప్ జోషి గారిని ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ